మీరు తెలుగు బిగ్ బాస్ చూస్తారా? చూసాం. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? కౌశల్. ఎందుకు కౌశల్ మీ ఫేవరెట్? అంటే కౌశల్ మొత్తం యూనిక్నెస్ ఉంటుంది కదా అందరిలో, మిగతా అందరూ సెపరేట్ ఉంటారు, కౌశల్ యాటిట్యూడ్ ఉంటుంది, యాటిట్యూడ్ ఫ్యాన్. ఓకే, మరి గీత కౌశల్ ఊరికే కొట్టుకుంటున్నారు కదా, తన గురించి మీరు ఏమైనా చెప్తారా? గీత గురించా? గీత గురించి ఏం చెప్పాలి, ముందు సపోర్ట్ చేసింది, ఇప్పుడు మళ్ళీ ఏమైందో తెలియదు, ఆమె కొంచెం యాంగ్రీ అవుతుంది అంతే, ఎందుకో తెలియదు. సో నిన్న నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిపోయాడు కదా, తన దాని గురించి మీరు ఏమైనా చెప్పచ్చు? అసలు బరాబర్నే షాక్ అయింది, అసలు నూతన్ నాయుడు అసలు వెళ్ళాడనుకున్నా, అంబి వెళ్ళిపోతాడు అనుకున్నా, కానీ ఏందో మాకు తెలియదు, బిగ్ బాస్ వాళ్ళు ఏం చేసారో తెలియదు, నూతన్ నాయుడు వెళ్ళిపోయాడు అంతే. సో ఇదేమైనా గేమ్ ప్లాన్ అనుకుంటున్నారా? చెప్పచ్చు, అంతే గేమ్ ప్లానే కావచ్చు. మరి అందరూ అమిత వెళ్ళిపోతారు అనుకున్నారు ఓట్ల బట్టి కూడా, కానీ షాకింగ్లీ నూతన్ నాయుడు వెళ్ళిపోయాడు, అయ్యో అంతే అనుకుంటా. సో కౌశల్ నూతన్ నాయుడు క్యాప్టెన్సీ టాస్క్లో హెల్ప్ చేసినప్పుడు నూతన్ నాయుడు అన్నాడు కదా, సో మీకు హెల్ప్ నాకేం అవసరం లేదని, దాని గురించి ఏమైనా చెప్తారా? దాని గురించి వాళ్ళిద్దరు మంచిగా ఉండే ముందు. సో ఫైనల్గా టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తారు అనుకుంటున్నారు? టాప్ ఫైవ్ ఫస్ట్ కౌశల్ ఇట్లా, నెక్స్ట్ శ్యామల, దీప్తి, తనీష్, నెక్స్ట్ ఎవరు ఉన్నారు, రోలిడ్ అవసరం అంతే. ఓకే, ఇప్పుడు కౌశల్ ఎలిమినేషన్ 2 వీక్స్ ఎలిమినేషన్లో ఉన్నాడు కదా, సో దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఎన్ని ఎలిమినేషన్ వస్తుంది, మా వాడు ఫస్ట్ ఉంటాడు ఎట్లయినా పక్క. సో నూతన్ నాయుడు కానీ నూతన్ నాయుడు కూడా వెళ్ళిపోడు అనుకున్నాం, మీ సడన్గా నూతన్ నాయుడు గారు వెళ్ళిపోయారు బయటికి, సో అలా కౌశల్ కూడా? కౌశల్ వెళ్ళిపోతే బిగ్ బాస్ మూసుకున్నాడు అంతే, మూసుకుంటుంది బిగ్ బాస్, పని చేయదు కాదు ఎవడు చూడడు పక్క, అసలు బిగ్ బాస్ మొత్తం వెళ్ళిపోతుంది కదా, ఎవరు చూడడు, అందరు బంద్ అయిపోతుంది, ధర్నాలు చేసిన వేస్తారు అంతే. సో మీరు కౌశల్ ఆర్మీ? ఎస్ అఫ్కోర్స్. ఓకే, థ్యాంక్. జై కౌశల్ ఆర్మీ. మీరు తెలుగు బిగ్ బాస్ చూస్తారా? చూస్తారు. అది మీ ఫేవరెట్ ఎవరు? కౌశల్. ఓకే, ఎందుకు కౌశల్ మీ ఫేవరెట్? తన గేమ్ ఎలా ఆడాలో అలా ఆడతాడు, అక్కడ ఎందుకు వచ్చాడో, ఏం చేయాలనుకున్నాడో చేస్తున్నాడు అంతే. సో నిన్న నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిపోయాడు కదా, సో దాని గురించి ఏమైనా చెప్పండి. నూతన్ నాయుడు సేఫ్, ఓట్స్ పరంగా అయితే సేఫ్లో ఉండేవాడు, కాకపోతే బిగ్ బాస్లో ఏం పాలిటిక్స్ జరిగాయో ఎలిమినేట్ అయిపోయాడు. యాక్చువల్గా కావాల్సింది అమిత్. సో కౌశల్ ఎలిమినేషన్లో ఉన్నాడు, గీత నామినేట్ చేసింది కాబట్టి, సో తను సేవ్ అవుతాడు అనుకుంటున్నాడు? సేవ్ అవుతాడు పక్క, కౌశల్ ఆర్మీ ఉంది. నూతన్ నాయుడు కూడా కౌశల్ ఆర్మీ వచ్చేసింది, కానీ నూతన్ నాయుడు బయటికి వెళ్ళిపోయాడు కదా. ఫస్ట్ ప్రిఫరెన్స్ కౌశల్కి ఇచ్చాం, తర్వాత నూతన్. నూతన్కి ఎక్కువ వచ్చా అయినా తను బయటికి వెళ్ళిపోయాడు. అవును, అలా కౌశల్ వెళ్ళిపోతే మ్యాక్సిమం చూడరు ఎవరు, మ్యాక్సిమం లాస్ట్ దాకా ఉంచుతాడు, లాస్ట్కు మరి ఎలిమినేట్ చేస్తాడో ఏం చేస్తాడో, విన్నర్ మాత్రం చూడాలి. సో టాప్ ఫైవ్లో ఎవరు ఉంటారు అనుకుంటారు? కౌశల్, రోల్ రైడా, తనీష్, దీప్తి, ఇంకా సామ్రాట్. ఓకే, థ్యాంక్ యూ. తెలుగు బిగ్ బాస్? చూస్తాం మేడం. మీ ఫేవరెట్ ఎవరు? కౌశల్, ఆల్వేస్ కౌశల్, మా కౌశల్ అంటే ఫ్యాన్, నైట్ 12 అయినా వంటి కానీ నేను ఎప్పుడైనా చూస్తుంటా అలా కౌశల్ కోసమే. ఓకే, నిన్న నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిపోయారు కదా, తన గురించి? అది ఏదో లోపల రాజకీయం జరిగింది అక్కడ మాత్రం, అసలు ఎలిమినేషన్ అవ్వకూడదు, కానీ బిగ్ బాస్ ఏదో ప్లాన్ వల్ల ఎలిమినేషన్ చేస్తారు, అసలు అవ్వాల్సింది అమిత్ అవ్వాల్సింది ఎలిమినేట్ నూతన్ నాయుడు చేస్తారు, అంత సాటిస్ఫై లేదు మాకైతే. నూతన్ నాయుడు సపోర్ట్ చేస్తారా? నూతన్ నాయుడు అంటే కౌశల్ పక్కన ఉంటాడు కదా, ఆల్వేస్ మేము అలా చేస్తున్నాం, అంతేగాని నూతన్ నాయుడు చేయం, ఆల్వేస్ మా కౌశల్ ఫ్యాన్, అతను ఒక్కడిని చేసి ఆడిస్తారు కదా గేమ్ మొత్తం, మాకు నచ్చలేదు, అందుకే మేము అందరం కలిసి సెటిల్ అయిపోయినా. ఓకే, సో గీత నామినేట్ చేసింది కదా ఎంటైర్ సీజన్కి, సో దాని గురించి దానికోసం పట్టించుకోవడం వేస్ట్, అసలు అది వద్ద అడగడం మేము మాట్లాడదాం, దానికోసం ఓన్లీ కౌశల్ కోసం మాట్లాడతాం మేము, గీత కోసం అంతా ఉంటాం మేము. సో కౌశల్ బిగ్ బాస్ సీజన్ విన్ అవ్వకపోతే? మేడం అవ్వబడి ఉండదు, అతనే అవుతారు, ఇంకా కౌశల్ అవుతారు, ఇంకా చెప్పాల్సి రాదు, కౌశల్ అంటే ఇంకా మొత్తం అతనే మ్యాన్యా ఉంది, మొత్తం తెలంగాణ ఏపీ మొత్తం అతనే ఉంది కాబట్టి అతనే ఇంక విన్ అవుతారు, ఇంక చెప్పాల్సింది ఎవరైనా, కౌశల్ ఓన్లీ కౌశల్, కౌశల్ ఫ్యాన్, ఆల్వేస్ కౌశల్ ఫ్యాన్, జై కౌశల్. థ్యాంక్ యూ. మీరు తెలుగు బిగ్ బాస్ చూస్తారా? చూస్తున్నామండి. మీ ఫేవరెట్ ఎవరు? కౌశల్ గారు. ఎందుకు కౌశల్ ఫేవరెట్? ఆయన చాలా బాగా చేస్తారు బిగ్ బాస్ టీంలో, లీడింగ్ బాగుంటుంది ఆయనది, సో అందరితో బాగా మాట్లాడతారు, బాగా కలిసిపోతారు అన్నమాట టీంలో, ఆయన ఉంటే చూడడానికి బాగుంటుంది షో, చాలా బాగుంటుంది, ఆయన బిహేవియర్ బాగుంటుంది, సో ఆయన డీసెన్స్ బాగుంటుంది, సో మా కౌశల్ అంటే చాలా ఇష్టం అండి బిగ్ బాస్లో. సో నిన్న నూతన్ నాయుడు ఎలిమినేట్ అయిపోయారు కదా, దాని గురించి ఏమైనా చెప్తారా? నూతన్ నాయుడు గారు అంటే ఆయన బిహేవియర్ బాగోదండి బిగ్ బాస్ టీంలో, సరిగా కలవరు ఎవరితో నన్ను, సో ఆయన అంటే ఆయన ఎలిమినేట్ అయ్యింది మంచిది.
సో గీత కౌశల్ని నామినేట్ చేసింది కదా సీజన్ అంతటికి, సో దాని గురించి ఏమనుకోండి? గీత గారు వారి పర్ఫార్మెన్స్ అంత బాగోదండి, కానీ వారు ఎందుకు నామినేట్ చేశారో తెలియట్లేదు. బట్ కౌశల్ గారు మాత్రం సూపర్ అండి బిగ్ బాస్లో. ఐ లైక్ కౌశల్, కౌశల్ భయ్య. సో టాప్ ఫైవ్లో ఎవరు వస్తారు అనుకుంటున్నారు? కౌశల్ అన్న కంపల్సరీ వస్తాడండి. గీత మాదిరి ఏమి చెప్పలేమండి మిగతా వాళ్ళు ఎవరు, బట్ కౌశల్ మాత్రం ఆయన విన్నర్ అవుతారండి బిగ్ బాస్కి. సో అది ట్రూ. కౌశల్ విన్ అవ్వకపోతే? అవుతారండి 100% అవుతారు. అవ్వకపోతే? అవుతారు. నూతన్ నాయుడు హెల్మెట్ అవుతాడని ఎవరు అనుకోలేదు అయ్యార్ కదా. అంటే కౌశల్ గారికి తేడా లేదు కదండి, కౌశల్ గారు అంటే ఆయన కొంచెం బాగుంటారు. సో ఆయన కంపల్సరీ విన్ అవుతారండి, అందులో నో మోర్ డౌట్స్. కౌశల్ గారు బిగ్ బాస్ విన్నర్, బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ గారు. దర్శన్ ఓకే, థ్యాంక్ యూ. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.